కానీ కేసీఆర్ గారు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు చేసేటువంటి ప్రతి పని మీరు వేసే ప్రతి అడుగు రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదిగా ఉండాల లేకపోతే లేకపోని కనీసం వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగే విధంగా ఉండకూడదు కానీ ముఖ్యమంత్రి వర్యా మీరు ఏం చేసిరు నిన్న 600 కార్లు వేసుకొని ఇక్కడ కాన్వాయ్ బయలుదేరితే గంటల కొద్దీ తువ్వలో ఇక హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే బార్డర్ దాటేదాకా ట్రాఫిక్ ఆపేసి పోలీసులు ఎంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టిరో ఒక్కసారి ఆలోచించిరా ఒక్క చోట కాదు చాలా చోట్ల అంబులెన్సులు ఆగిపోయినాయి మీ కారణంగా మీ కాన్వాయ్ వస్తుందని మొత్తం ఎక్కడికక్కడ రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేస్తే అంబులెన్సులు ఆగిపోయినాయి ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడ్డారు గిదమీ పాలన తెలంగాణ ప్రజల ఓటేసి గెలుపించుకుంది దీని కోసమేనా రాజు వెడలే ఏదో అన్నట్టు 600 కార్లు వేసుకొని హంగామా చేయడానికి మిమ్మల్ని సరే మీ ఇష్టం పోయిరు ఎవని కార్లవన్నీ కూడా ప్రభుత్వ కార్లలో మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చివరికి డిప్యూటీ స్పీకర్ కూడా ఎట్లా పోతారు పోనుంటారు మీ ప్రైవేట్ కార్లు తీసుకొని మీ ప్రైవేట్ గా జేబులో నుంచి డీజిల్ పోసుకొని పోనుంటారు మీరు తీసుకెళ్ళినటువంటి కార్లు ప్రభుత్వం మీరు పోసుకున్నటువంటి డీజిల్ ప్రజల పైసల్ది తెలంగాణ ప్రజల పైసల్ది అధికారిక అధికార అధికారిక కార్లలో డీజిల్ పోసుకొని ప్రజల డబ్బులతోని మీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ జెండా పెట్టుకుంటారా నీ రాజకీయం చేయడానికి ఇంతకంటే దిగజాడతనం దొరకలేదని ఇంకా ప్రభుత్వ కార్లకు పార్టీ జెండాలు ఎవరి కోసం పోరు మహారాష్ట్ర రాజకీయాలు చేస్తారంటే చేసుకో కానీ తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టి తెలంగాణ ఖజానాకి పొక్కగొట్టి మొత్తం అంబులెన్స్ కూడా ఆపేసి పోవడం అనే దుర్మార్గం రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ కథలన్నిటి కూడా చూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తున్నాం 14 మంది మంత్రులు 54 మంది ఏమో ఎమ్మెల్యేలు మీతో మొత్తం రాష్ట్రంలో పాలనంతా ఆపేసి మీ మంత్రి పదవులు ఎట్లాగ మంత్రి ఎవడున్నా కూడా ఏ మంత్రి కూడా ఏం చేసింది లేదు పొడిసింది లేదు మీ ఇంటికి బానిస కుక్కల్లాగా ఉండడం తప్ప నిన్న ఒక మీ ఇంటి బానిస మాట్లాడుతూ అంటున్నాడు మా జాతీయ అధ్యక్షుడిని ఉద్దేశించి మాట్లాడిండు ఇది కేసీఆర్ అడ్డా ఎవడు మాట్లాడదు బిడ్డ అని నువ్వు కూడా తెలుసుకో బిడ్డ రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం జాతీయవాద ప్రభుత్వం కుటుంబ పార్టీల్ని కుటుంబ పార్టీ పాలనల్ని భూస్థాపితం చేసేటువంటి రోజు వస్తుంది త్వరలోనే జాగ్రత్తగా ఉండు బిడ్డ అని హెచ్చరిస్తున్నా బానిసలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మీరు సాధించింది ఏంది 9 ఏళ్లలో బీజేపీ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడి గురించి మాట్లాడేది మీరంతా ఒక కుటుంబానికి బానిస కుటుంబం చేస్తున్న అరాచకాలను చూస్తూ వాళ్ళకి మడుగులొస్తే మీరా మాట్లాడేది బీజేపీ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడి గురించి మా పార్టీలో ఈ రోజు జాతీయ అధ్యక్షుడు ఉన్నారంటే రేపు ఇంకొక జాతీయ అధ్యక్షుడు ఆయన ఇంటికి కాదు కదా వాళ్ళ కనీసం ఆ పరివారానికి ఎవరు సంబంధం లేని వాళ్ళు ఉంటారు నీ పార్టీలో ఎవరైతారు బానిస మంత్రి తెలుసుకో ఒకసారి ఈ రోజు కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత ఆయన కొడుకు ఆ తర్వాత ఆయన కొడుకు కొడుకు వస్తాడు అప్పుడు కూడా నువ్వు ఈ రోజు బానిస రేపు నీ కొడుకు బానిస అని రేపు నీ మనుమడు కూడా బానిసగా బతకాల్సిన పరిస్థితి వస్తున్న విషయాన్ని మర్చిపోకని హెచ్చరిస్తున్నా బానిసల్లారా మాట్లాడడం మానుకోండి తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది నిధుల గురించి మాట్లాడుతున్నాడు అటు కేటీఆర్ ఆ బానిస మంత్రి ఇద్దరు కూడా మొన్ననే కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పెట్టినారు ఇప్పటిదాకా ఎవడు కూడా మాట్లాడే సాహసం చేయలేను నిన్న వచ్చి ఏదో గాలి మాటలు చెప్తున్నారు డమ్ముంటే వైట్ పేపర్ తో ముందుకు రండి ఏ రంగానికి ఏ రంగంలో ఏ శాఖకు ఏ ఊరికి ఎంత ఇచ్చినామో ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో అధికారిక ఇన్ఫర్మేషన్ పూర్తిగా పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణలో జాతీయ రహదారులపైన 120,000 ఖర్చు పెట్ట కేటాయించారని నువ్వే చెప్పినావు కదా మరి జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేకపోతే నువ్వు ఇచ్చినవా కేవలం ఆ భూసేకరణ చేయడం కూడా చేత కాకపోవడం వల్ల చాలా చోట్ల ఇప్పటికీ రహదారులు పూర్తి కాకుండా ఆగిపోయినాయి నీకు భూసేకరణ చేయడం చేత కాదు నిర్మించడం వదిలేసి తెలంగాణ అభివృద్ధి చెందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తున్నటువంటి జాతీయ రహదారుల వల్లనే గుర్తుంచుకో
పదివేలు కాదు ఇరవై వేలు ఈ రోజుతో లెక్క ఇరవై వేల రూపాయలు పెట్టినారు, అందులో సగానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయింది, మిగతా సగం కూడా ఖర్చు పెడతారు. అది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసేది. నువ్వు బడ్జెట్లో గాలి లెక్కలు చూపిస్తావు, అసెంబ్లీలో గాలి మాటలు మాట్లాడతారు, పైసా ఖర్చు పెట్టారు. ఏమైంది నిరుద్యోగ భృతి ఇచ్చినావా పైసా ఇప్పటిదాకా? ఏ బానిస మంత్రి నువ్వు అడుగుపోని ముఖ్యమంత్రిని, రేపు పొద్దుంతా వాళ్ళ ఇంట్లో బానిసత్వం చేస్తావు కదా, ఊడికం చేస్తావు కదా, విద్యార్థులకు ఎందుకు ఇవ్వలేదు నిరుద్యోగ భృతి అడగలవా? అడగలేవు. కానీ ఈరోజు తెలంగాణ కేంద్ర నిధులతో అభివృద్ధి చెందుతుంటే ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారు. నిన్న ట్విట్టర్ ట్రిల్లు ఉప్పల్లపై మాట్లాడింది, తొమ్మిదేళ్ల పాలన ఎట్లా ఉందో చూడండి అని చెప్పి. అయ్యా మంత్రి గారు, తొమ్మిదేళ్ల పాలన ఎట్లా ఉందంటే ఒక బీఆర్ఎస్ సర్పంచ్ని నీ పార్టీ ఎమ్మెల్యే చెరబట్టడానికి గుంజితే ఆమె తిరగబడి చెల్లుమని వాయిస్తుంది, పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడితే కేసు తీసుకుంటలేరు. మీ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యే మీ సర్పంచ్ని చెరబడుతుంటే మాట్లాడలేని చచ్చబడ్డాడు దద్దమ్మలు మీరు. జానకీపురం ఎమ్మెల్యే నవ్య గారు తిరగబడ్డారు, ఆ చెల్లెకి మేము సెల్యూట్ చేస్తున్నాం. ఆమెకు న్యాయం చేయకపోగా పైగా ఆమె ఇంట్లోనే చిచ్చుపెట్టి ఆమె భర్తని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకొని చివరికి ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనగాంలో మీ ఎమ్మెల్యే చేసే అరాచకాలు అలా ఇంట్లో ఉన్నటువంటి ఆమె బిడ్డనే తట్టుకోలేకపోతుంది. మన ఆయన చేసే అరాచకాలు ఇక వద్దు, వీటికి పులిస్టాప్ పెట్టడని చెప్పి ఆమె ఆయన కబ్జా చేసిన భూమిని అంతా మున్సిపాలిటీకి రాసిస్తా అంటుంది. కేసీఆర్ ఏమన్నావు, ఆడపిల్లల వైపు చూస్తే కళ్ళు గుడ్లు పీకేస్తా, లాగులు తడిసిపోవాలని చెప్పి. మరి మీ ఎమ్మెల్యే ఒక సర్పంచ్ని ఇబ్బంది పెడుతుంటే ఎందుకు లాగులు ఎవడివి తరుస్తలేవు? ఆయన పట్టుకోవడానికి నీ లాగు తరుస్తుందా? తొమ్మిదేళ్ల పాలనలో కేటీఆర్ నువ్వు చెప్తున్నా కూడా ఎట్లుందని చెప్పి మొన్న మహబూబాబాద్ జిల్లా నారాయణపూర్లో ఆ ఊరు ఊరంతా వచ్చి ధర్నా చేసింది. నువ్వు తెచ్చిన ధర్ని వల్ల ఆ ఊరే మాయమైపోయింది. మొన్న ఒక జిల్లాలో సొంత అన్నదమ్ములు అన్నదమ్ముల పిల్లలు గొడ్డల్లోగా నరుక్కున్నారు నువ్వు తెచ్చినటువంటి ధర్ని వల్ల. నిన్నటికి నిన్న ఒక గ్రామంలో ఆసిఫాబాద్ జిల్లాలో పాలెలందరూ కూడా గొడ్డలతో నరుక్కున్నారు నువ్వు తెచ్చినటువంటి ధర్ని వల్ల. ఇది నీ తొమ్మిదేళ్ల పాలన. జూబ్లీ నగరం నడిబొడ్డున జూబ్లీ హిల్స్లో ఒక అమ్మాయిని రేప్ చేస్తే మీ పార్టీ వాళ్ళు, మీ దోస్తు పార్టీ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఇక దోస్తు రేప్ చేస్తే దిక్కులేని పరిస్థితి. పైగా ఇంతకుముందు అన్న చెప్పినట్టు నువ్వే నిన్న చెప్పినావు 1300 మంది బలైతే తెలంగాణ వచ్చిందని అన్నావు కదా, తెలంగాణ 1300 మంది బలైరని చెప్పినావు కదా. మరి నువ్వు ఎంతమందికి తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాడిగా గుర్తించినావు? కేవలం 500 పైచులకు 600 లోపు మందిని మాత్రమే గుర్తించి మిగతా నువ్వు చెప్పిన 700 మంది ఎక్కడున్నారు? మరి నువ్వే అన్నావు కదా నేను 1300 అని చెప్పి. నీది నోరా నీది మోరా అని నేను ప్రశ్నిస్తున్నా. నిన్న ఒక మంత్రి అంటాడు మా జాతీయ అధ్యక్షుడిని, ముందు మీ నాయకుడి నోరా మోరా అని అడగండి. 1300 మంది అని చెప్పి కేటీఆర్ నువ్వే నిన్న అన్నావు కదా, మరి 1300 మందిని ఎందుకు అమరులుగా గుర్తించి వాళ్ళ కుటుంబాలకు నువ్వు సాయం చేయలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మీది నోరా మోరా? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనకి ఖచ్చితంగా బండి సంజయ్ గారి నేతృత్వంలోని బీజేపీ తెలంగాణలో మీకు భూస్థాపితం చేస్తుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి మీకు చెప్తూ, రాష్ట్ర ప్రజలు మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ 3 నెలలే వీళ్ళ టైం. ప్రశ్నించే వాళ్ళని వాళ్ళు ఇప్పటివరకు ఒకే ప్రయత్నం చేశారు కదా, ఇప్పుడు తిరగబడాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు పిలిపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చెప్తున్నాను.